అంటే వాల్మీకి రామాయణం 105వ సర్గ యుద్ధకాండ రఘువీరుని తీవ్రమైన ప్రవాహమునకు తట్టుకొనలేక స్థితిలో ఉన్న రావణుని చూచి అతని రథసారి దదమును పక్కకు మళ్లించుట. రణభూమి యందు కృత్యుడైన శ్రీరామచంద్రుడు చేతిలోని రావణుడు ఎంతో దెబ్బతినను. వెంబడి రణగర్వితుడైన రాక్షసరాజు మిగులు కృత్యుడయ్యను. వీరుడైన రావణాసురుడు రోషంతో క్రోధమూర్తి అయిన కనులనుడి నిప్పులు రాల్చుచు ఆ మహాయుద్ధమును శ్రీరాముని తీవ్రముగా దెబ్బతీసింది. ఆకాశముడి మేఘం వర్షముల వర్షజలముచే తటాకముల వలె రావణుడు ఆ సంఖ్యమైన తన బాణబాదారులచే శ్రీరాముని శరీరం నింపివేశాను. యుద్ధమునందు శ్రీరామచంద్రుడు తనువు రావణుని ధనస్సు నుండి వెలువడిన సరపరంపరతో నిండిపోయిన ఇష్టములైన పర్వతం వలె ఆ మహావీరుడు ఏమాత్రం చలింపలేదు. ఆ మహావీరుడు శ్రీరామచంద్రుడు యుద్ధరంగం స్థిరంగా నిలబడి తన బాణములచే రావణాసురి శరములను నివారించుచు సూర్యకిరణముల వలె వాడిని గ్రహించను, వాడి తట్టుకుని నిలిచను. అందులో యుద్ధం చేయటంలో సమర్థుడైన రావణాసురుడు తీవ్రంగా కుపితుడై తన శరంపరంపతో మహాత్ముడైన శ్రీరామచంద్రుడి యొక్క వక్షస్థలంపై కొట్టాను. సమరమును రక్తసిక్తం దేహంలో ఉన్న లక్ష్మణాగ్రుజుడు అరణ్యమునందు బాగా వికసించిన మోదుగు చెట్టు వలె కనబడెను. ప్రళయకాల సూర్యుని వలె తేజరుచున్న రఘువీరుడు రావణి సరపరవాహమున గురి అయిన త్రోటు పడక వెంటనే బాణము చేయబోని ఆకాశం అంత బాణములచే కప్పబడింది. ఉంటే రణభూమి అంధకార బంధుమైన అందువలన కోపావేశ్వరుడైన యుద్ధమును చేయించున్న రావణులు వీరువురు ఒకరికొకరు కనబడుచుంటారు. మహావీరుడు దశరథుడైన శ్రీరామచంద్రుడు క్రోధోదిక్తుడి రావణుని చులకనగా చేసి నువ్వుచు అతనితో పరుషంగా ఇట్ల నేను రాక్షసాదమ జనస్థానంలో నేను సమయంలో నిస్సహాయురై ఉన్న నా భార్య నీవు అపహరించుకొని వచ్చితివి. దీనిని బట్టి నీవు సూర్యుడు కావని తెలియచున్నది. దండకార్యమును నేను దూరంగా ఉన్నప్పుడు దీనురాలైన వైదేహి నీవు బలవంతంగా తీసుకుని వచ్చావు. ఆయనను నేను సూర్యునిగా భావించుకొని ఉంటుంది. నిస్సహాయ స్థితిలో ఉన్న పరసతులను ఎడి అమర్యాద ప్రవర్తించేవాడా నీవు. దుష్కర్మలకు పాల్పడితివి, అందువల్ల నీవు సూరమానివి కానీ సూర్యుడు కావు. సచ్చరిత్రకు దూరమైనవాడా, గర్వంతో నీ కన్ను మిన్ను కాక నీ మృత్యువును నీవే కొని తెచ్చుకుంటువి. కావున నీవు కామపురుషుడివా పరికివాడివిగా కానీ సూర్యుడు కావు. రావణుని కుబేరుడి వంటి వారి సోదరిపై ఉండి అంతులేని బలము కలిగి ఉండి మెచ్చుకొనదగిన కీర్తిక అపకీర్తి తెచ్చిపెట్టి ఆ ఇంతటి ఘనకార్యం చేసితివి. అకృత్యములు కొట్టి కొడి నీవు గర్వంతో మంచి చెడలు మరిచినవాడే నింద్యమైన కీడుని కలిగించడి అకృత్యములు ఆచరించితివి. కాబట్టి దాని తగిన ఫలితం నేడే ఇప్పుడే పొందగలవు. దుష్టుడా, ఒక దొంగవలే సీతను అపహరించు నీవు ఏమాత్రం సిగ్గులేదు. ఆయనను ఇట్టి చౌర్యములకు తలపడి సూర్యుడని గొప్పలు పోచున్నావు. నీ బలవంతంగా సీతని అట్లు అపహరించుకుని పోవచ్చు. నేను అచ్చడి ఉండినచో అప్పటికప్పుడే నా శరములు బలమైన నీ సోదరుడైన కరుణి చేరి ఉండి వాడును. దుష్టాత్మ, విధివశమున నీవు నా కంటబడితివి. నాకు తీక్షణమైన బాణంతో నేడు నిన్ను మృత్యుముఖం చేర్చుదను. మెలమెల్లాడు కుండలములు గల నీ సరస్సు నా బాణప్రవాహమునకు ముక్కలు ముక్కలు చెల్లాచెదురుగా పడిపోగలదు. అంతటా మాంసమును భక్షించడి క్రూరముఖులు రణభూమి యందు దుమ్ము కొట్టుకొని ఆ శిరఖండములను లాగికొని పోగలవు. రావణ నేలపై పడి ఉందని వక్షస్థలంపై గ్రద్దలు వాలి గాయములు పడి ఉండి పెళ్ళిబొగుచున్న గర్తములు అవి తనివి తీరా త్రాగగలవు. నా బాణములచే నీ శరములు చీలకగాగా అసూలు కోల్పోయి నీవు నేలపై పడిపోయొద్దు. అంతటి గరుత్మంతుడు సర్పములను పలే పక్షుల నీ ప్రేవులను లాగి కొను పోవును. శత్రు సంహార దక్షుడైన మహావీరుడుకు శ్రీరామచంద్రుడు పలికిన తనకు ఎదుట సమీపంలో ఉన్న రాక్షసరాజుపై సర్వస్పం కురిపించను. యుద్ధమున శత్రువు వధింపగోరుచున్న శ్రీరామచంద్రుడి యొక్క అస్త్రముల పాటివి సౌరపరాక్రమం రణోత్సవం ద్విగుణీకృతములై ఉన్నది. ప్రతిభాశాలి రఘువీరునకు అస్త్రములన్నీ వెంట వెంట సమర్పించుచుండను. మహాపరాక్రమశాలి నా ప్రభువునకు వేగంగా అస్త్రం ప్రయోగించడంలో మునుపటి కంటే వలె పటిన అధికమగును. రాక్షసులు అంతమొందించడంలో సమర్థుడు శ్రీరాముడు తనలో యుద్ధోత్సాహ శుభలక్షణములు కలమనించి మరల రావణ తీవ్రంగా కొట్టెను. వానర యోధులు శిలా ప్రహారమునకు శ్రీరాముని సరపరంపకు బాగుగా దెబ్బతిని ఉన్న రావణుని యొక్క హృదయం ఎంతో వ్యాకులయ్యను. చిత్తవైకుల్యమున గురైన రావణుడు ధనస్సు లాగి శస్త్రమును వేయలేకుండను. శ్రీరాముని పరాక్రమం ఎదిరింపలేకుండాను పూనుకను వహించి రావణునిపై బాణాలు వేయుచున్నప్పటికీ వివిధములకు శస్త్రం ప్రయోగించున్నప్పటికీ రావణుడు
అవసాన దశ దగ్గర పడుతుంటే అవి ఏమాత్రం యుద్ధ ప్రయోజనం తీర్చుకునేకుండా అంతటా అతని సారథి అతని యుద్ధ దురవస్థను చూసి సావధానుడై నెమ్మదిగా రథమును మరి యొక్క వైపుకు మళ్లించెను. వాల్మీకి మహర్షి విస్తృతమైన ఆదికాండ శ్రీమద్ రాముడు యుద్ధకాండ ఏదో 105వ సర్గ సమాప్తం. జయ శ్రీరామ్.